ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉందో చెప్పండి పంతులు గారు. కాఫీ బ్రహ్మాండంగా ఉంది గంగా. ఈయన జాతకాలు చెప్పుడు, మన వంటలు ఎలా ఉన్నాయో చెప్పి వెళ్ళేలా ఉన్నాడు. శ్రీవల్లి జాతకం ఎలా ఉందో చెప్పమంటున్నాను. అందరి జాతకాలు పట్రాని పోయ్. ఊరుకో, ఇదిగోండి పంతులు గారు, నీ జాతకం కూడా తెచ్చానన్నయ్య. నా జాతకం ఎందుకు తీసుకొచ్చావమ్మా? చెల్లెళ్ళ పెళ్లి చేసి నువ్వు బ్రహ్మచారిగా ఉండిపోతావా ఏంటయ్యా? వీళ్ళని కంటికి రెప్పలా చూసుకునే నువ్వున్నట్లే నీ జాతకం కూడా వీళ్ళ జాతకాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఓ అలాగా, అయితే ముందు నా జాతకమే చూడండి, ఏ దోషమైనా పరిహారం నేను చేసుకుంటాను. నువ్వు అలా అంటే కఠినమైన దీక్షలు చెప్తారేమో అన్నయ్య పంతులు గారు. ముందు అందరి జాతకాలు తిరగేయనీయమ్మా. మా జీవితాలు తిప్పకపోతే చాలు. ఏ ఏమైంది పంతులు గారు? టిఫిన్ తెమ్మంటారా? నువ్వు ఉండవమ్మా. గంగా గంగా, ఇంతకీ పెళ్ళెవరికి? నాకు. పెద్ద ఆయన్ని ఆట పట్టించకమ్మా. సారీ అన్నయ్య. పర్వాలేదులే గంగా, ఆడపిల్లలు చేసే అల్లరి ముచ్చటగానే ఉంటుంది. అలా అన్నారు బాగుంది. పెళ్ళి మా శ్రీవల్లక్కకే పంతులు గారు. నువ్వప్పుడే సిగ్గుపడకమ్మా, ఈ ఇంట్లో మొదటగా పెళ్ళయ్యేది నీకో నీ చెల్లెళ్ళకో కాదు. మరి నీకేనయ్యా గంగా, నీకేనయ్యా గంగా, నీకేనయ్యా గంగా. మీరు జాతకాలు సరిగ్గా చూసారా? నువ్వు నా సంభావన నీకు సంబంధం కుదిరాకే నేను చెప్పిందే నిజమని గుర్తు చేస్తూ ఇద్దువు గాని. పంతులు గారు, ఇదిగోనమ్మా. పంతులు గారు, జరగాల్సింది జరిగి తీరుతుందయ్యా. శుభవార్త చెప్తే డల్లైపోయావేంటన్నయ్యా? వద్దమ్మా, చెల్లెళ్ళ పెళ్లి చేయకుండా అన్నయ్య పెళ్లి చేసుకుంటే నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఆ నలుగురెవరో నాకు చెప్పు బావా, మిక్సీలో వేసి తిప్పేస్తాను. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.